फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं यूनिपे यूनिकार्ड रिव्यू वीडियो चसा आलरेडी नीन कार्ड 20 डेस नीनवाड़ी वीडियो अंत दीन स्पेशालिटी अंत दीन वाल बेनिफिट्स दीन तो मन के अंत एट दी यूजने इनफर्मेशन दींट उ नैक्स्ट लास्ट वरक चूँ फुल इनफर्मेशन कवर्सा कुदरते दींत मन लाइव ऐप वीडियो डेमो वीडियो चूपस्ता दींट फ्रेंड्स इधर यूनिक कार्ड अंदे इप्डर इलां कार्ड रे मन की क्रेडिट कार्ड का क्रेडिट कार्डे इध पे लेटर कार्ड दी अंत सपोज मन के एग्जापल 45,000 मन कार्ड लिमिट मन 40,000 मन एमर्जेंसी टाइम वाड़कोनी नेक्स्ट दाने 3 EMIs कन्वर्टू अभी विदाउट एनी इंट्रेस्ट अंत इंट्रेस्ट लेकिन అంటే ఫస్ట్ మంత్ ఒక 15,000 మళ్ళా 2 నెలల 15,000 3 నెలల 15,000 కట్టేస్తే సరిపోతుంది ఇంట్రెస్ట్ ఏం పడదు ఇది ఒక బెనిఫిట్ మంచిగా ఉంది అనుకోవాలి అయితే 3 మంత్స్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 మంత్స్ వరకే ఉంది నెక్స్ట్ ఫ్యూచర్లో దీన్ని 6 మంత్స్ 9 మంత్స్ 12 మంత్స్ అట్లా 16 మంత్స్ 18 మంత్స్ అట్లా ఉండొచ్చు మేబీ అప్పుడు అంటే అబౌ 3 అంటే 3 EMIs కంటే ఎక్కువ మీరు అంటే పొడిగిస్తే దాన్ని అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే ప్రెజెంట్ 3 మంత్స్ వరకే ఉంది సపోజ్ మీరు 3 మంత్స్ కూడా నాకు ఏమొద్దు నేను వచ్చే నెలనే కట్టేసుకుంటా అంటే మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది దీంట్లో ఇది ఒకటి బెనిఫిట్ కూడా ఉంది మనకి నెక్స్ట్ దీంట్లో ఫ్యూల్ ఏదైతే మనకి ఫ్యూల్ మనం సపోజ్ పెట్రోల్ బంక్స్లో ఎక్కడైనా స్వైప్ చేస్తే మనకి నెలకి ఒక 500 వరకు అంటే మాక్సిమం ట్రాన్సాక్షన్స్ని బట్టి 500 వరకు మనకి వీవో అంటే ఛార్జెస్ డిస్కౌంట్ చేస్తారనమాట ఈ కార్డు వాడితే నెక్స్ట్ ఈ కార్డు మనకి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక అదే మనం ఎమర్జెన్సీ టైంలో వాడుకోవాలి తర్వాత మనం ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు అది ఇక క్రెడిట్ కార్డ్ అంటే ఎట్లుంటుంది నెలకి నెల కాగానే మళ్ళీ వచ్చే నెల స్టేట్మెంట్ జనరేట్ కాగానే కట్టేసేయాలి అయితే మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే సపోజ్ మీరు ఫుల్ పేమెంట్ కట్టేసారు అనుకోండి నెక్స్ట్ మంత్ అప్పుడు ఆటోమేటిక్గా 1% అంటే ఇది ఎట్లా అంటే మనము నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్ జనరేట్ కాకముందే తీసేసుకోవాలి ఇంకైతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది ఏంటంటే ఏటీఎం క్యాష్ విత్డ్రా లేదు మనం వేరే క్రెడిట్ కార్డ్స్ అయితే ఏటీఎంలోకి అని క్యాష్ విత్డ్రా చేసుకొని తీసుకోవచ్చు అంటే దానికి విత్డ్రా చేసినందుకు బ్యాంక్ మనకు ఛార్జ్ చేస్తుంది అయితే దీంట్లో మాత్రం మనకు ఆప్షన్ లేదు ఏమున్నా మనము సూపర్ మార్కెట్స్లలో ఎక్కడైనా పిఓ మిషన్ అంటే స్వైపింగ్ ఏమైనా ఆన్లైన్ స్టోర్లలో ఆన్లైన్ షాపింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు ఏమైనా ఎమర్జెన్సీ టైంలో కూడా మనము వాడుకోవచ్చు ఏటీఎం క్యాష్ విత్డ్రా ఒకటి లేదు నెక్స్ట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి యాన్యువల్ ఛార్జెస్ అట్లాంటివి ఏం లేవు మనకి వేరే కార్డ్స్ అయితే 499 ఇట్లా కార్డ్ని బట్టి ఛార్జెస్ ఉంటాయి 500 నుంచి 1500 2800 కూడా ఉన్నాయి దీంట్లో మాత్రం ఏం లేదు అది ఫ్రీగా ఉంది దీంట్లో మనకి ఎటువంటి ఛార్జెస్ లేవు మీకు ఇంకొకటి ఇట్లా ఇంత లిమిట్ వాడాలి కంపల్సరీ సంవత్సరంకి లేకపోతే కార్డ్ బ్లాక్ అయితే అట్లాంటివి అయితే ఏం లేవు రూల్స్ మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు లేకపోతే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అంటే ఇదేంటంటే మనకి ఎమర్జెన్సీ టైంలో సడన్గా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇట్లాంటి కార్డు మనకి యూజ్ అవుతుంది మేము కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాం మీరు కావాలంటే అక్కడ వెళ్ళి డైరెక్ట్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అదే ఇప్పటికైతే మీ నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము అంటే మా ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన ప్రకారం మీకు కామెంట్స్ రిప్లై ఇస్తాం నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం నెక్స్ట్ వీడియో ఏదైతే యాప్ ఉందో దాని డెమో వీడియో లైవ్లో పెడతాం అంటే మీరు ఎట్లా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఎట్లా 3 EMIs ఎట్లా ఫుల్ పేమెంట్ చేయాలని దాన్ని బట్టి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నా పేరు సంతోష్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ